హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది మనకు ఈ తొమ్మిది జిల్లాల ప్రజలైతే చాలా అప్రమత్తంగా ఉండాలి మనకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగిందనమాట అవి ఏ జిల్లాలో ఏంటి అనే పూర్తి వివరాల కొరకు వీడియోను చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఈ వీడియో కింద ఎర్ర కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ఇలాంటి వీడియోస్ని మీరు చూడగలుగుతారు ఇక మనం వివరాలు అయితే చూసేద్దాం ఇప్పటికే మన రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి మనకు ఈదురుగాళ్ళు అయితే నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో అయితే మనకు ఈదిరిగాళ్ళైతే వీస్తూ ఉన్నాయన్నమాట అలాగే ఎక్కడ చూసినా కూడా మత్స్యకారులను వేటకు వెళ్ళొద్దని కూడా ఆల్రెడీ మన ప్రభుత్వం అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది అలాగే మనకు ఈరోజు మరో మూడు గంటల్లో ఈ జిల్లాల ప్రజలందరికీ కూడా రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు దయచేసి మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి అని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట ఇక్కడ చూస్తే అసానీ తుఫాన్ అలర్ట్ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు బంగాళాఖాతంలో అసానీ తుఫాన్ కారణంగా కోస్తా తీరం అల్లకల్లోలంగా మారింది పదహైదు నుంచి ఇరవై అడుగుల మేర అలలు ఎగసైతే పడుతూ ఉన్నాయి తుఫాన్ కారణంగా ఇవాళ రేపు తూర్పుగోదావరి కోనసీమ అనకాపల్లి విశాఖ శ్రీకాకుళం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురవనైనట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు కూడా వీస్తాయని పేర్కొంది మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళొద్దని కూడా అనమాట కాబట్టి ఈ జిల్లా ప్రజలైతే అప్రమత్తంగా ఉండండి మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు అలాగే వీధిగాలు కూడా నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో వీస్తాయి ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా వాతావరణ అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి